పాల్వంచు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు స్వగృహంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్వింది ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు జిల్లా ఐఎన్టీసీ అధ్యక్షులు ఎస్సీ జలీల్, సిపిఐ జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా, జిల్లా మైనార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ ఖాన్, కొత్తగూడెం నియోజకవర్గ మైనార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు గౌస్, జిల్లా మైనార్టీ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కరీం పాషా, పాల్వంచు మండల మైనార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు ఖాజామియా, పట్టణ మైనార్టీ కాంగ్రెస్ కార్యదర్శి ఖాజా, యూత్ మైనార్టీ నాయకులు దస్తగిరి, గౌస్, మండల ఉపాధ్యక్షులు ఎమాన్యుయల్, ముస్లిం పెద్దలు రెహమాన్, గౌస్, కరీం, పట్టణానికి చెందిన ముస్లిం ప్రముఖులు, మైనార్టీ కాంగ్రెస్ నాయకులు, సిపిఐ నాయకులు పాల్గొని మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావుని అభినందించారు. మా ఆహ్వానాన్ని మన్నించి మరి ఈ ఇఫ్తార్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముస్లిం మైనార్టీ సోదరులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా జిల్లా కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ ఖాన్ గారు మరియు మా గురుతుల్యులు అయినటువంటి ఐఎన్టీసీ నాయకులు పిసిసి సభ్యులు అయినటువంటి జలీల్ గారు మరి మిగిలిన పాల్వంచకు చెందినటువంటి మా పార్టీకి చెందినటువంటి పెద్దలు మరియు మా మిత్రులు అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు నిజంగా చాలామంది ఈ మధ్య చిన్న ప్రమాదం జరిగిన వారించినప్పటికీ ఇప్పుడే ఎందుకంటే మళ్ళీ మళ్ళీ పండగ రాదు, ఇది పెద్ద పండగ, రంజాన్ పండగ, మా సోదరులతో కలిసి ఇఫ్తారు చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ దేవుడి ఆశీస్సులతో ఆ అల్లా ఆశీస్సులతో ఈరోజు ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. నా ఆహ్వానాన్ని మన్నించిన ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో హిందూ ముస్లింలు ఇదే విధంగా భారతదేశంలో ఐకమత్యంగా ఉంటూ ముందుకు పోవాలని, వేరే ఏ విధమైనటువంటి దుష్టుల పాలన పడకుండా ఒకే మాట మీద అందరూ కూడా ఉండి భారతదేశం ప్రపంచ దేశాలకి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.